फ्रेंड्स मैं प्रजेंट वे अंगूल दाटे मैं इन डेंकनाल अने डिस्ट्रिक्ट दर इकड़ मैं बंट पैन रही इनकाल लोड पैप इकड़ कैबिनी अच्छे पड़े अतर अगर इल्लू कड़ी सड़न बैक दीको इला वे इंका आई सड़न राव सड़न ब्रेक सर की पैपने वी मीदे पड़पे ग्लास मत पगे ఇదండి ఆ పై నుంచి ఇక్కడ దాకా మొత్తం మగిలిపోయింది ఆ పైన క్యాబిన్ ఉంటది కదా అది కూడా కిందకి వచ్చేసింది ఈ సన్వైజర్ ఉంటది కదా బ్లాక్ ది ఇక్కడ పెట్ బల్ ఆ సన్వైజర్ అది కూడా మొత్తం బెండ్ అయిపోయింది కోడ్ వచ్చేసి ఇవి మన పైపులు పైన పైప్ ఒకటి జార్ వచ్చేసింది ఇట్లాంటి లోడ్లలో ఎంత జారత ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు అయితే ఉంటది ఇట్లాంటివి వెనకల బెల్టులు చైన్లు అన్ని ఎంత గట్టిగా చేసినా గానీ ఆ పైద అనేది జారు వచ్చేసింది ఇది సొమ్మని సౌండ్ మామూలు రాలేదు ఒక టైరు ఇరిపోదు ఒక టైర్ వేలితే ఎంత సౌండ్ వస్తుంది దానికన్నా ఎక్కువ సౌండ్ వచ్చింది నేను ఫస్ట్ భయపడ్డా అసలు చూసేసరికి వచ్చిందా పెద్దది వచ్చింది ఐట్రా ఆ ఏమర్లేదు ఒకసారి ఇట్రా నువ్వు కిందనే ఉండు తమిడకు బోల్ట్ ఉంది చూడండి ఇట్లా చేనిపోను హైడ్రా కూడా వచ్చేసింది ఇప్పుడు హైడ్రా తోటి పైప్ అనేది లేపి మళ్ళీ లోడ్ అయితే సెట్ చేసుకోవాలి ఈ పైన డ్యామేజ్ ఎట్లా అయిపోయిందో అయ్యా తోడా పీచే లాగా తోడా పాంచ్ బ్రేక్ రుకో పీచే లాగా తోడా హైడ్రా ఒక 10 కిలోమీటర్ల నుంచి అయితే వచ్చేసింది ఇది దూరం ఇంకా దూరం ఉంటే ఎక్కువ ఇబ్బంది అయిపోతూ ఉండే మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళకైతే ఫోన్ చేసినా ఫోటోలు బండి పేపర్లు అన్నీ పంపించినా ఈ లొకేషన్ ఎట్లా అయింది ఏంటని మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేసినా వాళ్ళు ఒక 10 నిమిషాల లోపల చెప్తా అన్నారు చెప్పిన తర్వాత ఈ పైప్ అనేది ఇంకా తీసి మళ్ళీ పైకి అయితే జరుపుకోవాలి చాలా మొత్తం ఐరన్ పైప్ అన్నట్టు ఇది బ్లాక్ కలర్ కనిపిస్తుంది అని లోపల ఈ పైన అనేది కోటింగ్ మొత్తం ఐరనే పైప్ అయితే ఏం డ్యామేజ్ అట్లాంటివి అయితే ఏం లేవు అది ఒకవేళ కింద పడితే పైప్ కూడా డ్యామేజ్ అయితే దాన్ని కూడా మనమే కట్టేయాల్సి వస్తుండే చాలా ఇబ్బంది అవుతుండే ఇప్పుడైతే ఇంకా చిన్న తక్కువ ఖర్చుతోనే అయిపోయింది అనుకోవాలి ఇప్పుడు ఇంకా గ్లాసు ఇదంతా కూడా చేపించుకోవాలంటే ఇప్పుడు షోరూమ్కి వెళ్ళాలి ఒరిసాలో ఉన్నాం హైదరాబాద్లో చేపించుకునేది ఒరిసాలో చూడాలి రన్నింగ్లో గ్లాసు ఒకవేళ అది ఏం పడిపోకుండా ఉంటే హైదరాబాద్ పోయి చేపించుకోవడం బెటర్ ఒకవేళ పడిపోయేటట్టు అవకాశాలు ఉంటే ఇక్కడ అంగుళ్ళనే షోరూమ్ ఉంది భారత్ బెంజ్ది ఇక్కడ చేపించుకోవాలి ఇంకా కొద్దిగానే ఉంది దానిపైన లేకపోతే అది కూడా జారి వచ్చేసి క్యాబిన్ మీద పడితే పైపు చాలా డ్యామేజ్ అవుతుండే మన ముందు ఇంకా ఫ్రంట్ షో మొత్తం కూడా పోతుండే ఇది కొద్దిగా వచ్చి మీద పడ్డది కాబట్టి సరిపోయింది లేకపోతే చాలా ఎక్కువ అవుతుండేది ఆ పైన బెల్ట్ వేసి ఫస్ట్ దాన్ని లేపాలి లేపిన తర్వాత దానికి వెనకాల బెల్ట్ ఉన్నాయి ఆ బెల్ట్ సపోర్ట్తోనే ఆగినది మనం ఒక లోడ్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర తీసుకెళ్లే క్రమంలో ఒక్కోసారి ఇట్లాంటి సమస్యలు అయితే వస్తుంటాయి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు లోడ్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు దానికి అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం కూడా చూసి దాని ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటారు ఇప్పుడు మెటీరియల్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పి మనం మొత్తం మనమే భరించాలంటే అది మన బండి కాస్ట్ కానీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు కొన్నిసార్లు మెటీరియల్కు ఒక్కోసారి 1 కోటి రూపాయల మెటీరియల్ కూడా మనం వేసుకెళ్తూ ఉంటాం 50-60 లక్షలు 70-80 లక్షలు ఉంటుంది అట్లాంటప్పుడు మొత్తం భరించాం కాదు కదా అందుకోసం ఇన్సూరెన్స్ అనేది ప్రతిదానికి ఉంటుంది మన బండి కూడా మన పెద్ద ప్రాబ్లం అయినట్లయితే ఇన్సూరెన్స్ ప్రతి ఇయర్ మనం ఇన్సూరెన్స్ కడతాం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి ఇక్కడ ఈ స్పాట్లో ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా ఎంక్వైరీ చేసి మనకు కావాల్సినటువంటి ఆ డ్యామేజ్కి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ డబ్బులు అయితే మనకి ఇచ్చేస్తారు లేకపోతే మనం ఎక్కడైతే గ్యారేజ్లో చేయించుకుంటామో లేకపోతే షోరూంలో అక్కడైతే వాళ్ళు డబ్బులు పే చేస్తారు లేకపోతే మనం రోడ్లపైన ఇన్సూరెన్స్ లేకుండా మనం ఇంత 2 లక్షలు పెట్టి బండి తీసుకొచ్చి ప్రమాదాలు జరిగిన మొత్తం అనేవి పెట్టుకోవాలంటే అది జరిగే పని కాదు ఏ బండికైనా ఇన్సూరెన్స్ ఉంటుంది బైకు ఆటో చాలామందికి కొంతమందికి తెలియదు ఫీల్డ్లో లేని వాళ్ళకి అందుకోసం ఇట్లా ఉంటుందని చెప్తున్నా ఇంకా ఈ లోడ్ అయితే ఏం డ్యామేజ్ కావాలి కాబట్టి మనకైతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ డ్యామేజ్ అయితే మనం ఇక్కడ ఒక రోజు ఆగాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ వాళ్ళు చెక్ చేసుకున్నంత వరకు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు ఈ పైప్ అనేది ఇప్పుడు మనం మొత్తం కూడా లోపలికి పెట్టించేసిన తర్వాత ఇంకా చైన్లు వేసుకొని ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ దగ్గరలోనే ఉంది అక్కడికి వెళ్ళిపోతే అయిపోతే మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇదైతే జరిగిపోయింది అన్లోడింగ్ అయితే చేసుకోవాలి కాకపోతే మన అర్థమైతే ట్రాక్ వచ్చింది కదా కొద్ది దూరం నడిపిన తర్వాత చూడాలి అది ఒకవేళ ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడనే పక్కన షోరూమ్ ఉంటుంది అంగుల్లో డిస్టిక్లో అక్కడ వెళ్ళి మార్పించుకోవాలి
లేదంటే ఒకవేళ నడుస్తుంది అనుకుంటే మనం హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మనకు తెలిసిన వాళ్ళు షోరూంలు ఉంటారు కాబట్టి తెలిసిన షోరూంలు వేయించుకుంటే బాగుంటుంది. ఇది జరిగి 2 ఏళ్ళ పైన అయితే అవుతుంది. అప్పటి నుంచి అయితే వీడియో అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే నాకు కూడా కొన్ని పనులు ఉండే ఇంటి దగ్గర, అందుకోసం ఇంటికైతే వచ్చేసిన. ఇప్పుడు ఈ లోడు మొత్తం ఖాళీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా అద్దం అయితే అట్లానే ఉంది. మళ్ళీ అద్దం షోరూమ్కి వెళ్ళి మార్పించినప్పుడు అయితే వీడియో తీసి పెడతాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ అద్దం అయితే 2 ఏళ్ళ నుంచి అట్లా నడిపిస్తూనే ఉన్నాం. అది మెల్లమెల్లగా పంచి పెచ్చులు పెచ్చులాగా అయితే ఊడిపోతూ ఉంది. అది ఇంకా ఒక 10 రోజుల తర్వాత వెళ్ళి మార్పించుకోవాలి. ఇంకా వీడియోలు అయితే నెక్స్ట్ ఇంకా ఒక 10 రోజుల నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఇంటికి దగ్గరనే ఉన్నాను, బండికి వెళ్ళిన తర్వాత ఆ స్టాప్ అయితే వీడియోలు పెడతాను. వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇంతే కదా ఇక కదా ఇక్కడ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇదంతా పోయింది కింద లోపల మొత్తం అన్ని తీసేసి జాకీలు పెట్టి షోరూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సెట్ చేసి సన్ వైజర్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఈ ప్లాస్టిక్ వాటికి ఏం కాలే, ఇది ఒక్కటి పోయింది. సౌండ్ మాత్రం మస్తు వచ్చింది. ఇంకా పెద్ద డ్యామేజ్ అయితే చాలా రిస్క్ అవుతుండే. 20 లేలో భయ్యా, 25. అరే ఇత్త నజీక్ సే ఐసా హోతా नहीं नहीं बड़ा नहीं है छोटा नहीं है भैया. अरे मैं ज्यादा दे रहा था, मैं तो ज्यादा इतना गाड़ी का गया, वो पास में इतना दूर से आया, वो पास में था तो 1 लीटर डीजल भी नहीं पीता. एक काम भी 5 मिनट का 10 मिनट का काम के लिए कितना पुरता है पता है मालूम है मेरे का इतना का हम लोग पूरा घूमते रहा. अरे ज्यादा दे रहा भैया, 300 रुपया दीजिए. अच्छा अच्छा पेमेंट है ले लो. अरे हम लोग और क्या तो और 100 दे दीजिए. पहले आप 2000 बोला, ठीक है बोला, फिर आने के बाद मैं आने मैं तो बोला भाई आप कितना पूछा उतना दे दिया. अच्छा दे और 100 रुपया और 100 नहीं है जा. మనం మన వెహికల్ పైన తీసుకెళ్లే లోడ్లన్నీ కూడా చాలా వెరైటీగా అయితే ఉంటాయి. కొన్ని ఏమో మనం ఎన్ని చైన్లు కట్టుకున్నప్పుడు కూడా ఎప్పుడు లూజ్ అయిపోతూనే ఉంటాయి రన్నింగ్లో. కొన్ని ఏమో ఒకసారి చైన్లు వేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఫస్ట్ టైట్ చేస్తామో తర్వాత మళ్ళీ టైట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అంత మంచిగా ఉంటాయి కొన్ని మెటీరియల్. బాడీ వెహికల్ అయితే మనం ఏవైనా కానీ బాడీలు వేస్తాం కాబట్టి వాటికైతే ఏ ప్రాబ్లం, ట్రైలర్తో ఇదే బాధ, చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. లోపల చూసిరు కదా మొత్తం కూడా ఇట్లా అయితే పగిలిపోయింది, ఇవన్నీ కూడా కింద రాలిపోయినాయి. చాలా భయం వేసింది మా ఇద్దరు కూడా. మస్తు సౌండ్ వచ్చింది. నేను ఇంకా వేరే ఏదో జరిగింది అనుకున్నా. వెళ్ళి చూసేసరికి క్యాబిన్ పైన పైప్ ఉన్నది. మేము రన్నింగ్లోనే అది పడి పైపు క్యాబిన్ మీద పడింది కదా. ఇట్లాంటి టైంలో మనం లెఫ్ట్కి వెళ్ళడం కానీ బండి రోడ్డు మీద అవుతుంది, ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరైనా సైడ్ తీసుకోవాలనుకుంటారు బండిని రోడ్ పక్కకు పెట్టుకుంటే బాగుంటుందని. నేను అట్లా తిప్పుదామని చూసిన, కాకపోతే కొద్దిగా డౌట్ వచ్చింది. సైడ్ మీద చూసేసరికి పైప్ వెనకాల క్యాబిన్ వచ్చి పడినట్టు కనిపిస్తుంది. అటు ఇటు తిత్తే మళ్ళీ ఇంకా పైప్ కింద పడిపోయి లేకపోతే ముందుకు వచ్చేసి మళ్ళీ అట్లే మనం ముందుకెళ్తే అది మళ్ళీ క్యాబిన్ ముందు దాక్కోవడం ఇట్లాంటివి అయితే జరుగుతుండే. అట్లాంటివి ఏవి కాకుండా ఇక్కడనే ఈ డివైడర్ పక్క పోటీ ఆపేసినాము. ఇది మొత్తం క్లియర్ అయింది కదా, చూడండి ఎట్లా రాలుతుందో అర్థం.